వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద 7289 కోట్లు కేటాయించింది.